నేను జిమ్ టైలర్ అండి. నా దగ్గరికి అందరూ మగవాళ్లే వస్తారండి. మగవాళ్ళు ఇంటిని పట్టించుకుంటారో లేదు కానీ ఒంటిని మాత్రం పట్టించుకుంటారండి. మరి కస్టమర్లు వచ్చే టైం అయింది. ఈ రోజు ఏ మగవాడు వస్తాడో? నేను వచ్చేసా. అదేంటి మగవాడు వస్తాను అనుకుంటే మొగుడు వచ్చో? అంటే నేను మగును కాదా? నేను మగును కాదా? సరేలేండి కస్టమర్లు వచ్చే టైం అయింది. కస్టమర్లే అంటే చేయడానికి? ఏం చేయడానికి? జిమ్. నేను ఏ బరువు ఎత్తలేకపోతున్నాను సార్. సపోజ్ ఇదిగో ఇలా ఎత్తలేకపోతున్నాను సార్. ఇంటికి తీసుకెళ్ళరా? ఏమైనా తీసుకుపోయి నేనేం చేయాలి సార్? నేను ఏం చేయట్లేదులే. నాకు చిట్కా చెప్పండి. పుల్లటి మజ్జిగలో ఒక కొబ్బరి ముక్క ఇయ్యి. నీ తలకాయ ముక్క అవసరం లేదా? చంపుతా వాడు అడిగింది ఆ చిట్కా కాదు, జిమ్ కు సంబంధించిన చిట్కా. రెండు చపాతీలు తిన అయ్యా డైలీ. నేను చెప్తున్నాను కదా ఇక్కడ, నేను చెప్తున్నాను కదా. రోజు రాత్రులు రెండు చపాతీలు తిను. ఎప్పుడు మేడం? క్వార్టర్ ముందా క్వార్టర్ తర్వాత? ఎరా నువ్వు ఇంకా మానుకోలేదా? మురిగిపోయిన మ్యాన్ హౌస్ లాగా ఉన్నావు నువ్వు. నీ పేచు నువ్వు వెళ్ళిపో, బయటకి వెళ్ళిపో. నేను ఇండే ఉంటాను. ఇక్కడే ఉంటావా? వెళ్ళవా? అంతేనా? అంతే ఉండు. హలో, ఏంటండి రేపటి నుంచి బార్లు బందా? రేపు బార్లు బందా? ఆ బందే. మరి జిమ్ కన్నా బాటిల్ ముక్కేమ్రా బాబు. ఏమండి ఇలాగ అందరినీ కస్టమర్లు ఇలాగ ఎలాగొట్టేస్తే మన వ్యాపారం ఏం కాదు? ప్రతిసారి కస్టమర్లు అనుకో, జనాలను చాలు. జనాలు ఈడేవాడు పాపి కొండలకు ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. మహేష్ బాబులో కావాలంటే ఏం చేయాలి? కృష్ణ గారికి పుట్టాల్సిందే. నువ్వు నాకేం చేస్తావు తెలియదు కానీ పెనం మీద డాల్లా కరిగినట్టు సర్రని నా కొవ్వంతు కరిగిపోవాలి భయ్యా. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావరా? పెనం మీద కూర్చోపోయావా? థ్యాంక్ యూ భయ్యా. మేడం, మీరు నిన్న చెప్పారు ఇవాళ నిన్న లేపేసింది. బ్రహ్మాండం బాగా నీకు పెరిగినవన్నీ చూపిస్తావా? మొత్తం ఇప్పి చూపిస్తారా? మరి మీరే నా మీదకి వస్తారో? మా ఆవిడ మీదకి వచ్చినప్పుడు తప్పలేదు కానీ నీ మీదకి వస్తే తప్పు వచ్చిందా? అబ్బా ఉండండి, మీరేంటి వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే ఎలగొడతారా? చూడు బాబు, నువ్వు ఇంకా నాజుగ్గా తయారవ్వాలంటే నువ్వు పని చెయ్యాలి. చెప్పండి. వెనక్కి తిరుగు, అలాగే బెండవు, అలాగే బెండవు, అలాగే బెండవు. ఇద్దరు కలిసి టైటానిక్ సినిమా తీస్తున్నారా? ఇలా చాలా బాగుంది కదా, ఇద్దరికి చాలా బాగుంటది అది. ఒరే ఆ మొహానికి ఆ పౌడర్ ఏంట్రా? ఆ మేడం నిన్న ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి, ఫేస్ కట్టించాను. రాసుకోవటానికి కాదురా, తినేదిరా. ఆ విషయం తెలియనివాడు నువ్వు ఇక్కడికొచ్చి కండలు పెంచుతావురా నువ్వు? ఏమండి చిన్న కుర్రోడు, ఆకేదో పువ్వేదో తెలీదు. అవునా? మీ ఇద్దరు కలిసి నాకు పిందెని ఇస్తారా అయితే? ప్రయత్నిస్తామండి. దేనికి ప్రయత్నిస్తావరా? సన్నపడ్డానికి అండి. ఆహా, క్లారిటీగా చెప్పు. ఇంకా సార్ నువ్వు వెళ్ళిపో. ఈ వయసులో నీకు జిమ్ ఏంట్రా? జీవితాశయం ఏంటో తెలుసా? ఏంటి నలుగురు కలిసి పాడేస్తాలా? కర్ర ఎత్తాలి. ఏ కర్ర? చేతిలో దేగా. అది అమ్మాయి కాదు, దాదాపు నీ వయసు ఉంటుంది దానికి కూడా. ఏమండి ఇది అవసరం అంటారు ఇది? సర్లే గాని. ఇదిగో తాతయ్య గారు చూడండి, ఆరోగ్యం అనేది జిమ్ అనేది వయసుతో సంబంధం లేదు. యువకుల్లాగా మీరు కూడా జిమ్ చేశారనుకోండి మనసు ఇక్కడి నుంచి రావాలి. చాలు చాలు, పైకి వెళ్తున్నావు, ఇంతవరకు నేనే వెళ్ళాలా పక్క బా. ట్రైనింగే కదా వాడు, జాత ఏదో చేపించు, చేపించే లోపే చచ్చేటట్టున్నాడు. బాబు భూకంపం వస్తుందా? లేదండి, ఇది కొంచెం బరువు ఎక్కువ. లేపు, ఇది దొల్లి లాగుంది. లేపు, అది కాదు, ఇది ఇది కాదు, ఇది ఇక్కడ కనపడతా. ఏది పెడితే అది లేపకూడదు. ఇప్పుడు నీ వయసు 20. ఎమ్మవాడు పోయినట్టున్నాడే. ఇప్పుడు నీ వయసు 20. హలో పోలీస్ స్టేషన్ అండి, మా ఆవిడ చంపేసింది, వచ్చి తీసుకెళ్ళండి. అయ్యో ఇందులో మా ఆయనకు కూడా సంబంధం ఉందండి. ఈ భావనను భావనని ఇద్దరం ఒకటే.
ఉన్నది ఒక్కదాన్ని ఒక్కసారి అరుబే ఎఫెక్ట్ కోసం ఎఫెక్ట్ వెనకాల చూపించాలి ఇక్కడ కాదు నువ్వెప్పుడు బాబు నన్ను తాత అనిపించేది మీరు మా చంటి పిల్లోడు కాదా మావయ్య అంటే ఇప్పుడు నేను డైపర్ వేసుకోవాలా నేను ఆ నేపాల్ బ్రాంచ్ ని డెవలప్ చేయడానికి వెళ్తున్నాను మీకు నేను ఎదురొస్తాను నేను వెనక నుంచి వస్తాను బాబు బావా అని పిలిస్తే పలకవేంటి ఓ నాన్న బావా అని ఇలా ఎంతమందిని పిలిచావా అని ఆలోచిస్తున్నా ఇలా పిలిచింది ఫస్ట్ నిన్నే లాస్ట్ నిన్నే 10 పెళ్లిళ్ళు చేసుకున్న అన్నదంట 11వ ముగ్గురుతో నువ్వేనా ఫస్ట్ ముగ్గురు అన్నదంట కృష్ణ భగవాన్ గారు ఒక్క 2 రోజులు మీ దగ్గర ఉంచండి మళ్ళీ వచ్చి తీసుకెళ్లిపోతాను అలాగే సార్ మా లవర్ని కొంచెం పంపిస్తే దో దిన్ కా బాద్ పంపించేస్తా నీ వల్ల నా ఫ్రెండ్స్ని పంపించాను తెలుసా ఫస్ట్ టైం నీ ఫ్రెండ్స్ ఎలా అంటే ఇప్పుడే నిరూపిస్తాను ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఎప్పటి నుంచి మీద నాకు కన్నుంది తెలుసా ఆయన వాడు ప్రేమించడం వదిలేశాను మన ముగ్గురం ఒక్కసారి సినిమాకి వెళ్తాం కదా పైన చేయేస్తూ ఉంటాను అయితే పొరపాటున అనుకోకుండా తగిలింది కాదు తెలిసేస్తాను దొరబాబు రామ్ ప్రసాద్ నన్ను వదిలేశాడు నా చెయ్యి వదలకు నీ కాళ్ళు పట్టుకుంటా అమ్మా అమ్మా అన్నావు అమ్మా అమ్మా కాదే చూసినప్పుడల్లా అనుకునేవాడిని మా రూమ్ కు రోజు ఒక అమ్మాయిని తీసుకొస్తారు తెలిసాను అంత ఎదవాడు నేను వద్దురా వద్దురా అంటానే ఉంటా దూరం నుంచి నేను అక్కడ ఉండే ఉండను తెలిసా చుట్టుపక్కల